అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ధర్నాలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్, రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా నాయకులు కత్తుల భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఆరిఫాకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి పూర్తిగా నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 30,000 చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. అలాగే రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా నేటి వరకు కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 30,000 నష్ట పరిహారాన్ని చెల్లించాలి. నష్టపోయిన రైతాంగానికి 30,000 నష్ట పరిహారాన్ని రైతు సంఘం, రైతుల ఐక్యత ఆదుకోవాలి. ప్రభుత్వం రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వం రైతాంగాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని